జనాన్ని భయపెట్టే ఆట. అదేమాటమ్మా? నా మనవడికి నాకు ఏదిష్టమైతే అదే ఆడతాం. వీడు నా వారసుడు, నా బంగారు కొండ. పదనా, చంద్రా. ఏమండి, రాణి చంద్రమతీదేవి గారు, మిమ్మల్నేనండి. ఏంటండి? మా కాఫీ చే కార్యక్రమం ఏమైనా ఉందా లేదా? అబ్బాబా, ఏంటండి, ప్రశాంతంగా పూజ కూడా చేసుకోనివ్వకుండా మీ గొడవ. ఎప్పుడు దేవుడి చుట్టూ తిరిగే బదులు కొంచెం నా చుట్టూ కూడా తిరగచ్చు కదా. 8 సంవత్సరాలుగా మీ చుట్టూనే కదండి తిరుగుతున్నాను. మీ చేతి కాఫీ తాగందే నేను జాగింగ్కి వెళ్ళను మీకు తెలుసు కదండి. అమ్మగారు, కూరగాయలు రెడీ. ఈ కూరగాయలతో ఏమేం వెరైటీస్ చేయమంటారో సెలవివ్వండి. వద్దొద్దు, ఈరోజు వంటలన్నీ నేనే చేస్తాను, నువ్వేం చెయ్యొద్దు. తమరాజ్ఞ. అయ్యగారు, మరి ఈరోజు మీ పెళ్లిరోజు, మరి నన్ను మర్చిపోకండి గారు. సరేలేరా. ఏమండి, మన అవుట్ హౌస్లో ఉన్న మేనేజర్ని, అతని భార్యని ఈరోజు డిన్నర్కి పిలుద్దామండి. మా రాణిగారు సెలవిచ్చాక తప్పేదే ఉంది? అలాగే శాంతి డార్లింగ్, నేను అలా వాకింగ్కి వెళ్ళొస్తాను. అబ్బో, అయ్యగా దండం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సుబ్బారావు, నువ్వు ఒకసారి చింతపల్లి వెళ్ళిరా. అలాగే మన ఎస్టేట్లో తేయాకు వస్తారని కబురు వచ్చింది, ఆ వ్యవహారం అంతా చూసుకుంటారా. అలాగేనండి, తప్పకుండా వెళ్తానండి. కానీ కబురు అక్కడికి రాక చాలా కాలం అయిపోయింది. ఒకసారి మీరు వస్తే చూస్తున్నావుగా, ఇక్కడి పనులతోనే తీరికలేదు, ఇంకోసారి చూద్దాం. అయ్యా, ఒక చిన్న మాట. ఏంటి? ఈరోజు తమరు చాలా అందంగా ఆనందంగా కనబడుతున్నారు. ఓ అదా, ఈ రోజు మా పెళ్లి రోజు సార్. పెళ్లి రోజు శుభాకాంక్షలు సార్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, నువ్వు మీ భార్య కలిసి ఈ రోజు డిన్నర్కి రావాలి. ఈసారి మీ ఇద్దరే మా పెళ్లి రోజు అతిథి. ఇది మీ మేడం గారు ఆర్డర్. అయ్యో, ఎంత మాట, తప్పకుండా ఇద్దరు కలిసి వస్తాం సార్. అమ్మా, ఇక మేము వెళ్ళొస్తాం అమ్మా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇద్దరుగా కాకుండా ముగ్గురుగా రావాలి. కోసమే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశాను, ఈ రోజుకి దొరికావు. ఈ అందాన్ని సొంతం చేసుకోవడం ఇంత ఆనందం ఉందని తెలిస్తే ఇన్నాళ్ళు నేను నిన్నుదిలేవాడే కాదు. హలో, కమ్ టు మై ఛాంబర్. ఓకే బాస్. సార్, సుబ్బారావు గారు చింతపల్లి నుండి తేయాకు కోస్తున్నారని కబురు వచ్చింది. సుబ్బారావును అక్కడికి పంపించాను, బహుశా 2-3 రోజులు రాకపోవచ్చు. ఈ పనులన్నీ మీరే చూసుకోండి. అలాగే సార్. చెప్పండి సార్. వాట్ ఇస్ దిస్ రోజా, నీకు డ్రెస్ సెన్స్ తెలీదా? రవివర్మ పిఏ అంటే ఎలా ఉండాలి? చూడగానే నమస్కరించేలా ఉండాలి, ఇలా అసహ్యంగా ఉండకూడదు. ముచ్చటగా ఉండాలి కానీ ముద్దు పెట్టుకునేలా కాదు. సారీ సార్. ఇంకెప్పుడు ఇలా కనిపించొద్దు. ఇది నా ప్రియమైన భార్య కోసం కొన్న చీర, వెళ్ళి కట్టుకుంట్రా. థ్యాంక్ యూ సార్. చూడు, ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావు. అది
రాజా రవివర్మ పిఏ అంటే రోజలా ఉండాలి. వెరీ గుడ్. అవును, ఇంతకీ నీ పెళ్ళెప్పుడు? తొందరేముంది సార్. సరే, తొందరగా వెళ్ళి ఆ వర్క్ ఫినిష్ చేయి. రోజా, ఇంకా వెళ్ళలేదా? నో సార్. సరేరా, నేను అటే వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను. ఓకే సార్. హలో, నేను బయలుదేరాను, మీరు కూడా బయలుదేరి వచ్చేయండి. నా దగ్గరే ఉంది. ఈరోజు ఎలాగైనా సరే మీరు అనుకున్న పనిని పూర్తి చేయాలి. అలాగే. వాట్ హ్యాపెన్ సార్? వాళ్ళతో మాట్లాడాను, ఆ కార్లోను వెళ్ళిపో. అమ్మో, నేను వెళ్ళను, భయం. పర్వాలేదు, నేను మాట్లాడాను. మనోళ్ళే, వెళ్ళు. ఏంట్రా ఇది? మంది సెటప్ అన్నా? ఇది సెటప్ అని తెలుసు, ఇది మందని తెలుసు, ఇది చికెన్ అని తెలుసు. ఇంతకీ సిల్క్ ఏదిరా అన్నా? సిల్క్ చెప్తే ఫ్లైట్ పంపాలన్నా? అంత బడ్జెట్ లేదన్నా, అందుకే అమలాపురం పంపించా, ట్రాక్టర్ పంపించా అన్నా. ఇదిగో వచ్చేసిందన్నా.